ఆధ్యాత్మిక క్షేత్రమని మరిచి అవినీతికి ఒడిగట్టారు పుణ్యక్షేత్రాన్ని తమ పాపాలకు కేంద్రంగా చేసుకున్నారు దుష్ట సంహార గోవింద అంటూనే దుశ్చర్యలకు పాల్పడ్డారు కష్ట నివారణ గోవింద అంటూనే భక్తులను కష్టపెట్టారు ఐదేళ్లలో తిరుమలలో అధికార వైకాపా ఆకడాలు అన్ని ఇన్ని కావు కోట్లు కొల్లగొట్టడమే ధ్యేయంగా వ్యాపార ఆర్థిక రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చుకునేందుకు చేయని తప్పులేదు పన్నుని కుయుక్తి లేదు జగన్ పాలనలో కాదేది దోపిడీకి అనర్హం అన్నట్టుగా శ్రీవారి భార్య బైబల్ పట్టుకుని తిరిగేవారు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కుమార్తె పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో చేశారు సొంత సామ్రాజ్యంగా అధికార కేంద్రంగా అవినీతి ధామంగా తిరుమలను మార్చారు కోర్టు కేసుల నుంచి ఉపశమనానికి తిరుమల క్షేత్రాన్ని కేంద్రంగా మార్చుకున్నారు ఢిల్లీ మద్యం కేసులో నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి టిటిడి బోర్డు సభ్యుడు ఒక న్యాయమూర్తి ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు అత్యంత ఖరీదైన వాచిల్ని బహుమతులుగా ఇచ్చిన నాటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో దోపిడి దాదాపు రెండు వేల కోట్లు గల్లంతైనట్టుగా ఆరోపణలు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిని నియమించాల్సిన ఫినాన్షియల్ అడ్వైజర్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులో తిరుపతి చార్టర్డ్ అకౌంట్ను నియమించి కోట్లు గోల్మాల్ వసతి గృహాల ధరలు భారీగా పెంపు దాదాపు రెట్టింపు ఇరవై ఐదు రూపాయలు పెంచేశారు శ్రీవారి సేవల ధరల్ని భారీగా పెంచాలని చేసిన ఇది జగన్ ఒక్కసారి కూడా సతీ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లలేదు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాల్ని ఒంటరిగానే సమర్పించారు అది శాస్త్ర విరుద్ధమని పండితులు మొత్తుకుంటున్నా ఆయన పట్టించుకోలేదు మాడావిధుల్లో రాజకీయ విమర్శలు బూతులు జై జగన్ నినాదాలు టిటిడి నిధులు దాడి మళ్లింపు కోట్లాది రూపాయలు మింగిన భూమన మింగినర్ణాకర్ రెడ్డి అభయ్ రెడ్డి సామాజిక వర్గానికి అనుచరులకి ప్రోటోకాల్ దర్శనం భారీ ఎత్తున బ్లాక్ లు టికెట్ల అమ్మకాలు తిరుమల కేంద్రంగా ఎర్రచందనం గంజాయి స్మగ్లింగ్ తిరుమల కొండపై ప్రైవేట్ వారికి స్థలాలు ఇష్టానుసారం దోపిడి తిరుమల కొండపైనే అన్యమత ప్రచారం టిటిడి వెబ్సైట్స్ లో అన్యమత ప్రచారం మంచినీళ్ళ బాటిల్స్ కూడా అరవై రూపాయలు చేశాడు లడ్డు అమ్మకం తిరుమలలో నగలు మాయం వెబ్సైట్ లో చూపించలేదు తిరుమల బస్సు అన్యమత ప్రచారం సప్తగిరి పత్రికలో రాముడిపై రాతలు జగన్ హయాంలో టిటిడి బోర్డు వివాదాస్పద నిర్ణయాలు తిరుపతిలోని గోవిందరాజస్వామి కోదండరామస్వామి సత్రాలను తొలగించి సుమారు ఆరు వందల యాభై కోట్లతో కొత్తవి నిర్మించడం శ్రీవాణి ట్రస్ట్ పదివేల ఐదు వందల రూపాయలకి బ్రేక్ దర్శనం టికెట్ శ్రీవాణి పట్టాయన్న ఆరోపణలు ఇరవై ఐదు రూపాయలు యాభై రూపాయలకు పెంచడం తిరుమలలో నందకం విష్ణుపాదం అతిథి గ్రహాల అద్దెలు వెయ్యి రూపాయలకు పెంచడం తిరుమలలో ప్రైవేటు అతిథి గృహాల నిర్మాణానికి అడ్డుగోలుగా వేలపాడ ద్వారా స్థలాల కేటాయింపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన ఒకే సిఫారీ లెటర్ పై వంద వరకు విఐపి బ్రేక్ దర్శనాల కేటాయింపు మంత్రి రోజా చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డిలు లెక్కకు మించి వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందినట్టుగా ఆరోపణలు చివరిగా ఎనిమిది నెలలు పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు టీడీడీ వెబ్సైట్లో పెట్టకపోవడం